హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అద్భుతమైన క్లీనింగ్ టిప్ని చూపిస్తున్నాను ఒక బౌల్లోకి వంటి స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని కొద్దిగా వెనిగర్ను కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమానంతా కూడా ఒక స్పూన్తో కలుపుకోండి మీరు ఇక్కడ ఏదైనా పొడి క్లాత్ని కూడా వాడచ్చు కానీ నేను ఇక్కడ డస్ట్ అని యూజ్ చేస్తున్నానండి పొడి క్లాతును తీసుకోవడం వలన మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేసుకునే పని అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ డస్టర్ని ఈ బౌల్లోకి తడిపేసి ఆ తర్వాత ఇలా గోడలకు అంచులు ఉంటాయి కదండి దాన్ని మనము చీపుడుతో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది ఈజీగా తొలగిపోదు ఇలా మనము వంట సోడాతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా గోడల అంచులపై ఉండే డస్ట్ కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది చూశారు కదండీ ఇలా గోడల అంచులు అనేవి చాలా నీట్గా తయారవుతాయి మనము ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్లో అన్ని రూమ్స్లో ఉండే గోడలన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు మన ఇంట్లో ఉండే జాలి ఉంటుంది కదండి దానిని కూడా ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసి ఈ డస్టర్తో ఈ జాలిని కూడా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వలన నెట్టులో ఉండే డస్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ ఒక్క దాంతోనే గోడల అంచులను కిటికీలను జాలీలను ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు పొడి క్లాత్ని యూజ్ చేసామనుకోండి ప్రతి దానికి కూడా చేంజ్ చేయాల్సిన అవసరమైతే వస్తుంది ఇలా డస్టర్తో ప్రతిసారి క్లీన్ చేయకుండా మనము వాటర్తో తడిపేస్తూ అందులో ఉండే అంతా కూడా తీసేసి మళ్ళీ వీటిని క్లీన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్